హాయ్ ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి విషయాల్ని కాస్త కామెడీగా మాట్లాడుకుంటే పోయిన వారం పాపం ముగ్గురు పాకిస్తాన్ సైనికులు మన ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి చాలా తొందరపడ్డారు ఈ భూమి మీద బతకడం వాళ్లకు నచ్చడం లేదు స్వర్గానికి వెళ్ళాలనుకున్నారు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి సైలెంట్గా ఊరుకోకుండా కాల్పుల ఉల్లంఘన చేసి కాల్పులు జరపడం మొదలెట్టారు మన భారతీయ జవాన్లు పాపం వాళ్ళు కష్టపడుతున్నారు కదా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా అని ముగ్గురు పాకిస్తానీ సైనికులను స్వర్గానికి పంపించేశారు ఆ తర్వాత సరిహద్దు వెంబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాను తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తోంది గాని భారత సైన్యం మరికొందరు పాకిస్తానీ సైనికులను స్వర్గానికి పంపించినట్టు కొన్ని వార్తలు అందుతున్నాయి ఒక పాకిస్తాన్ పోస్టును కూడా ధ్వంసం చేశారు మన భారతీయ సైనికులు పాపం పాకిస్తాన్ సైనికులకు స్వర్గానికి వెళ్లాలని అంత తొందరగా ఉంటే ఒకసారి కార్గిల్ టైంలో కెలుక్కున్నారే ఆ టైంలో గాట్టిగా భారత్ని కెలుక్కుంటే చాలు ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితుల్లో పీఓకే నుంచి ఒక్కొక్కడిని తరిమిగొట్టి చెతక్కొట్టి పీఓకేను కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితుల్లో ఉంది భారతదేశం భారతదేశం దూకుడు చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది అన్నట్టు పాకిస్తాన్లోని ఒక ఉన్నతాధికారి వాళ్ళ పాకిస్తాన్ టీవీలో చేసిన వ్యాఖ్యలేంటో తెలుసా ఇది కొత్త భారతం ఇది కాలం నాటి భారతదేశం కాదు ఇది మోడీ భారతం మోడీ భారతదేశం జాగ్రత్తగా ఉండాలి ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు మరోపక్క మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు అదేంటో తెలుసా భారతదేశానికి ఒక రూల్ ఉంది అదేంటంటే మా దగ్గర న్యూక్లియర్ ఆయుధం ఉంది అణువాయుధం అయినప్పటికీ మొట్టమొదటగా భారతదేశం ఏ దేశం మీదికి అణు ఆయుధాన్ని ప్రయోగించకూడదు ఇది మా దగ్గరున్న రూల్ అంటే అవతలివాడెవడైనా సరే మన దేశం మీదికి తీవ్రమైన స్థాయిలో దండెత్తి వచ్చి అణువాయుధాన్ని ప్రయోగించే పరిస్థితులు తీసుకొస్తే అప్పుడు మాత్రమే అణువాయుధాన్ని ప్రయోగించాలా లేదా ఆలోచించాలి తప్ప మనం మాత్రం మొదటగా ఏ దేశం మీద పడి అణువాయుధాన్ని విసరకూడదు ఇది భారతదేశంలో ఉన్న నియమం కాని ముందు ముందు ఆ నియమమే ఉంటుందని మీరు అనుకోవద్దు ముందు ముందు ఉండే పరిస్థితుల్ని బట్టి ఆ నియమాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది నియమాలేమిటి నియమాలు మారిపోతాయి పరిస్థితులను బట్టి నియమాలు ఆట అవన్నీ మారిపోతాయి జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ వాళ్లు అని మన రక్షణ శాఖ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి ఇక పాకిస్తాన్ వాళ్ల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారవుతోంది మరోపక్క అమెరికా నుంచి పూర్తిగా పాకిస్తాన్కు కశ్మీర్ విషయంలో మద్దతు ఆందదు అన్న విషయం అర్థమైపోయింది ఇక పాకిస్తాన్ వాడిని చంకనేసుకుని చైనావాడు ఐక్యరాజ్యసమితికి వెళ్ళాడు ఒక సీక్రెట్ సమావేశాన్ని పెట్టుకున్నాడు ఆ సీక్రెట్ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాళ్లతో ఏం మాట్లాడారో తెలియదు బయటికి బయటికొచ్చిన తర్వాత మాత్రం తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉండి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు కానీ మన భారతదేశానికి చెందిన ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్న ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గారు మాత్రం పాకిస్తాన్ జర్నలిస్టులను కూడా ఫేస్ చేసి ఒక్కొక్కరికి మొహం పగిలిపోయేలా సమాధానాలు చెప్పారు ఆ సమాధానాలు ఉన్నటువంటి వీడియో కూడా కింద టీ ఛానల్లో తెలుగులోకి అనువదించి పెట్టాము తప్పకుండా చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే మొట్టమొదట చేసి పెట్టిన కామెంట్లో కూడా లింక్ ఉంది ఇక పాకిస్తాన్ వాళ్ళు ఈ యదవేషాలన్నీ మానేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టే పరిస్థితి లేదు ముందు టమాటోలు ఉల్లిగడ్డలు వాళ్ళ దేశానికి వచ్చేలా చూసుకోండి ముందు పాకిస్తాన్ దేశంలో ఉన్నవాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వండి అక్కడున్న అమ్మాయిలకు ఈ షాదీ ముబారక్ లాంటివో ఏవో పెట్టి పెళ్లిళ్లు చేయండి పేదవాళ్లకు ఇలాంటి పనులు చేసి కాస్త పేరు తెచ్చుకోకుండా పక్కనున్న ఇండియాని ఊరికే కెలుకుతూ ఉన్నారు ఒకప్పుడంటే ఇండియా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి అన్న సిద్ధాంతాన్ని నమ్మేది ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం దూకుడు చూస్తుంటే ఇండియాను గనక ఒక్క చెంపమీద కొడితే వెంటనే అవతలివాడి చెయ్యి విరిచి ఇంట్లో కూర్చోబెట్టేస్తుంది ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ప్రదర్శిస్తున్న దూకుడు ఫ్రెండ్స్ మరి మీరేమంటారు టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా వీడియోకు లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు